నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా. హలో. అది కాదురా, మొన్న టీచర్ గురించి అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలి అలా కోపడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్. ఆవిడదే అదే వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం ఆడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను. ఏంటి ఇవనే అన్ని పడుచుకుంటారు మీరు? మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యంట్రా. సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి నీకు. ఏదైనా వచ్చా? కవితలు అయితే చెప్తానరా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు, మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగాని ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు, నేనే టీచర్ అమ్మ. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళ. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడుగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టి చూడు బాబు. నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి గారికి అంబాసైడర్ డోరెట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఒడై, సగం భారం తగ్గించేసావురా, నచ్చావురా. ఒడై, దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేసేస్తాను. ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఒడై ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా, సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు. చిరిగిపోతారే. వీడు మనకు అర్థం అయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది.